హలో పిల్లలు, మనం ఇప్పుడు ఆట పాఠంలో చివరి దశకు వచ్చేసాం. చివరిలో మనకి ఏంటంటే కొంచెం రాత పని ఉంటుంది, అది ఎలా రాయాలో మీకు చెప్తాను. సరేనా? రైట్. మనం ఇప్పుడు ఆట పాఠంలో పాఠాలను పాఠాలు నేర్చేసుకున్నాం, కొత్త అక్షరాలు ఏంటో చూసాము, వాటితో ఏమేమి పదాలు ఏర్పడతాయి కూడా ఆల్రెడీ చదివేసుకున్నాం. సరేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం. చూసే ముందు నా పేరు మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. నా పేరు ప్రవీణ్ కుమార్, నేను పెద్ద వెంకటగిరి పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. సో రైట్, ఆట పాఠంలో మనము ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామో చూద్దాం. ఆటలో కొత్త పదాలు మనకి ఏమేమి వచ్చేసాయి? ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి పదాలు మీకు తెలుసు కదా, నేను గీత గీస్తుంటాను, మీరు చెప్తూ ఉండాలి. ఇదేంటిది? వెరీ గుడ్, తలా. ఇదేంటిది? బ లా. లా పక్కన సున్నా రాసాం. లం బ లం బ లం బలం బలం. ఓకే, బలం. మనకు బలం వచ్చేసింది, ఇప్పుడు చదవటానికి బలం వచ్చేసింది. చూద్దాం నెక్స్ట్. ఇది కూడా మనం చదువుకుందే. క రం కరం క రం కరం క ర రా పక్కన సున్నా రాసాం, కరం. దాని కింద చూద్దాం. ఈ అక్షరం మీకు అందరికీ తెలుసు కదా, తబలలో మొట్టమొదటి అక్షరం త. త్రతరం తరం తరం తరం. రైట్. ఇంకా కొన్ని పదాలు వస్తున్నాయి, అవేంటో చూద్దాం. ఇదైతే మీకు అందరికీ తెలుసు, లత ల త లత. ఇది మన పాఠం పేరు. ఇప్పుడు పాఠం పేరు ఏంటిది? ఆట ఆట. సో ఇవన్నీ కూడా మీకు రెండు అక్షరాల పదాలు అన్నమాట. ఇంకా కం త, ఇది కూడా మనం చదువుకున్నాం. కం త కం త కం త. ఇది బ, ఇది కం. మీకు తెలుసు బ కం బ కం. బకం 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 అంటే మేక అని అర్థం వస్తుంది అన్నమాట. బకం. రైట్. ఇప్పుడు జ ల జ ల, మీకు అందరికీ తెలుసు కదా, జల జల. క ర క ర కర కర. వెరీ గుడ్, కర కర. ఇక నెక్స్ట్ చూద్దాం. క ట క ట కట కట క ట క ట కట కట. ల బ ల బ లబ లబ లా బా లా బా లబ లబా. నెక్స్ట్ చూద్దాం ఇంకేం పదాలు ఉన్నాయి దీంట్లో. రైట్, ఇది ఇందాక మనం నేర్చుకున్నది కదా, జ త జత. ఇప్పుడు తా పక్కన సున్నా రాశారు, తమ్. అదేవిధంగా ట తం ట తంట తంట. రైట్. ఇక మనకి ఇవి లాస్ట్వి, మీకు అందరికీ తెలిసినవే. కంజర కంజర మన ఫస్ట్ పాఠం పేరు. తబల తబల. సో ఇవి మనకు ఈ పాఠంలో ఉన్నటువంటి పదాలు. సో మీకు అందరికీ తెలుసు కదా. సో రైట్, చదవటం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కొంచెం రాత పని ఉంది, ఆ రాత పని ఏంటో చూద్దాం. ఈ బొమ్మను తగిన అక్షరంతో జతపరచండి అని ఇచ్చాడు. జతపరచడం మీకు తెలుసు కదా. ఈ ఫస్ట్ బొమ్మలు ఏముందమ్మా చెప్పండి మీకు? ఇది లడ్డు అనమాట, శనగ లడ్డు. లడ్డు తెలుసు కదా మీకు, తిరుపతికి వెళ్ళినప్పుడు ఇస్తున్నారు కదా. సో శనగ పిండి చోతు వేసినటువంటి లడ్డు ఇది. లడ్డు లడ్డు కావాలా నాన్న? సో ఇలా మీరు నేను పుస్తకంలో ఏ విధంగా అయితే గీతకి ఇలా జతపరచాలన్నమాట, ఈ బొమ్మకి లడ్డూలు ఫస్ట్ అక్షరం లా కాబట్టి ఇది లాకి ఇలా గీతకీయాలి. సో రైట్. మరి ఈ బొమ్మ ఏంటది? జడ. వెరీ గుడ్. మీకు తెలుసు జడ. సో జడలో ఫస్ట్ అక్షరం ఏంటిది? జ. జడలో మొదటి అక్షరం జ కాబట్టి ఈ జాకి కలిపేశాం. ఇక తర్వాత ఇదేంటిది? కన్ను. సో కన్నులో మొదటి అక్షరం క. సో క ఎక్కడుందో చూసేసి దీనికి ఇలా మీరు కలిపేసేయండి. వంకర పోతే రబ్బర్ పెట్టి చెడిపేసేయండి, నోరు పెట్టి చెడ ఏలు పెట్టి చెడవద్దు, నోట్లో ఏలు పెట్టి చెడపద్దు, పేజీ చిరిగిపోతూ ఉంటుంది. రైట్. ఇదేంటిది? ఆకు. ఆకులో మొదటి అక్షరం ఏంటిది? ఆ. సో ఈ ఆకుకి ఈ ఆకి రెండింటికి గీతకి ఇవ్వాలి. అదేవిధంగా ఇదేంటిది బొమ్మ? తల. తల బొమ్మ కాబట్టి తల మొదటి అక్షరం తా కాబట్టి, తలలో మొదటి అక్షరం తా కాబట్టి ఇలా మనం తాకి తలకి రెండింటికి కలిపేస్తాం. ఇక తర్వాత ఇక్కడ ఏమున్నాయిరా మీకు తెలుసా? ఈ రెండు ఏంటో? టమాటాలు. సో టమాటాలకి టాకి కలిపేద్దాం, టమాటాలకి టాకి కలిపేసాం. ఇక నెక్స్ట్ ఇది పలక మీద ఏం పెట్టుంది ఇక్కడ?
ఇది పలక, ఈ పలక మీద తెల్లగా పొడుగ్గా ఉన్నది ఏంటది చెప్పండి? వెరీ గుడ్, బలపం. సో ఈ బలపానికి బలపంలో మొదటి అక్షరం బాకి కలిపేశాం. ఇక మనకి ఏం మిగిలింది? రంపం. రైట్, రంపంలో మొదటి అక్షరం రమ్ కాబట్టి ఈ రమ్కి రంపంకి గీతలు గీసేసాం. సో మీరందరూ కూడా ఈ టీవీలో నేను ఎలా చెప్తే అలా నేను చేసించాను కదా, దీన్ని చూసుకుంటూ మీరందరూ గీసుకోండి. సరేనా, కాసేపు ఆపుతాను ఇక్కడ, మీరు చూసుకోండి. రైట్, ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. కొంచెం రాత పని ఉంటుందన్నమాట. సో ఈ రాత పనిలో పైన చూసుకుంటూ మనం కింద రాస్తూ ఉండాలి. ఎలా రాయాలంటే ఆల్రెడీ చుక్కలు పెట్టారు. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది మీరందరూ జాగ్రత్తగా టీవీ వైపు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి చూడండి, ఇక నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఇది ఇక్కడ నుంచి చుక్కలను కలుపుకుంటూ, ఇలా చుక్కలను కలుపుకుంటూ లైన్ గీసుకుంటూ మెల్లగా గీయాలన్నమాట. నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎలా వెళ్తున్నారు, మెలకి ఎలా తిప్పుతున్నారు చూడండి. అందుకనే నేను మెల్లగా నిదానంగా రాస్తున్నాను చూడండి. సో ఇటు నుంచి ఇటు ఇటు ఇలా, ఇది రాసేటువంటి విధానం. ఇది టా చూడండి, నేను ఎక్కడ మొదలుపెట్టాను, ఎక్కడ చుక్కలను కలుపుకుంటూ వెళ్తున్నాను చూడండి, కనిపిస్తుంది అందరికీ? రైట్, ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా రాసిన తర్వాత ఈ పైన గీత ఇలా గీసేసుకోవాలి. సో ఇది ఆట. మరి ఇప్పుడు పక్కదాన్ని కూడా నేను రాసి చూపిస్తున్నాను, ఎక్కడి నుంచి ఇది లా ఎలా రాయాలి మీకు తెలుసు కదా. ఇంకో ఇలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట, గీతలు ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇది లా. మరి తా ఎలా రాయాలి మెల్లగా చూడండి, నేను మెల్లగా రాస్తున్నాను చూడండి. తా ఎక్కడ మొదలు పెట్టాలి రాయటం, ఇలా వెళ్ళేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మెలిక ఇలా తిప్పి మళ్ళీ ఇలా తీసుకెళ్ళాలన్నమాట. ఇది లేదా ఇలా రైట్ కొట్టేసుకోండి మీరు. ఇది తా. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ ఇచ్చారు, ఆట. సో చుక్కలను కలుపుకుంటూ ఇలా మీరు టాస్ చేయండి. సో ఎలా రాయాలి మీకు అర్థమవుతుంది కదా, కరెక్ట్గా ఆ చుక్కల మీదనే వెళ్ళాలి, బయటికి అటు ఇటు వెళ్ళకూడదు. సో నేను రాసినట్టుగానే రాసేయండి, నాది కొంచెం వంకరపోతే మీరు ఇంకా గుండ్రంగా రాయండి. సరేనా, సో ఇది ఆట, లత ఎలా రాయాలి అనేటువంటి విషయం. నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు పైన ఏం చేశారంటే రెండు గీతలు కొట్టేసి పదాలు రాసేసి దానిలాగా మనం రాయమన్నారు. సో చాలామంది ఇక ఇక్కడ రాస్తున్నారు, అక్కడ రాయకూడదు. ఇక్కడ మీరు ఎటువంటిది కూడా రాయకూడదు. ఎక్కడ రాయాలో నేను చెప్తాను. ఈ రెండు లైన్ల మధ్యలోనే రాయాలి. సో రెండు లైన్ల మధ్యన పైన చూసుకుంటూ మనము ఎలా రాయాలి చూద్దాం. సో ఇది ఆ, చూస్తూ ఉండండి ఎలా రాయాలనేది. ఇది ట ఆట. ఇక కంటకం, కం టాకం. ముందు సి రాస్తారు కదా, ఏబిసిలో సి రాసి ఇలా రాసి ఇలా పైన రైట్ కొడితే అది క. ఇప్పుడు సున్నా రౌండ్గా పెట్టాలి, మీకు అందరికీ తెలిసిందే. మరి ఇది ట, మళ్ళీ ఇది క పక్కన సున్నా రాయాలి కదా, కమ్. వెరీ గుడ్, చక్కగా రాస్తున్నారు మీరు. నేను రాశాక చూడండి రాసేటప్పుడు, తర్వాత రాయండి. సో ఇది క. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనము, ట. ఇది క, మళ్ళీ ట. సో కట కట, ఆట, కంటకం, కట కట. ఈ మధ్యలో ఏం రాయకూడదు, అర్థమైందా? సో అది సినిమా. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలో చూద్దాం. ఇక సృజనాత్మకత, గేయాన్ని పాడండి పొడిగించండి అని ఇచ్చాడు. గేయాన్ని పొడిగించడం అంటే మనకు అక్కడ ఇచ్చినటువంటి పాట కన్నా మనం కొత్తగా పాడాలన్నమాట. ఎలా పాడాలో చూద్దాం. ఇక్కడ చింతగింజలతో ఆడేటి అని అంటున్నాడు. ఏ ఆట నీకు ఇష్టమే, చెల్లెలని అడుగుతున్నారు కదా, చింతగింజలతో ఆడేటి అని అన్నారు. చింతగింజలతో ఏం ఆడుకుంటారు మీరు చెప్పండి. వెరీ గుడ్, అష్టాచెమ్మ. సో చింతగింజలతో ఆడేటి అష్టచెమ్మ ఆటన అని ఇక్కడ మీరు చదువుకోవాలి. అదేవిధంగా కండ్లకు గంతలు కట్టి, కండ్లకు గంతలు కట్టి ఏ ఆట ఆడతారు మీరు, దాగుడు మూతలు. వెరీ గుడ్, కండ్లకు గంతలు కట్టి దాగుడు మూతల ఆటన అనేది మీరు అక్కడ పాడుకోవాలన్నమాట. సో దాగుడు మూతలు చెప్తారు కదా, దాగుడు మూత, దండాకోరు, పిల్లి వచ్చే, ఎలక, భద్రం, గప్చిప్, సాంబార్, బుడ్డి, అందరు దాసుకోవాలి ఇప్పుడు. రైట్, వెరీ గుడ్. ఇంకా ఏమన్నారు, నెక్స్ట్ ఏముంది, బొమ్మ గీయాలంట. ఈ బొమ్మ గీసేసి వీడికి జుట్టు వేసేయాలంట, సేమ్ బొమ్మ వేసి దీనికి రంగులు వేయాలంట. బొమ్మ చూడండి,
మీరు గీయండి అన్నట్టు. సో బొమ్మ గీయాలంటే మనము గుండ్రంగా గీయాలన్నమాట, గుండ్రంగా రాకపోతే చెడిపేసుకుందాం. సో దీనిలాగానే మనం బొమ్మ గీయాలంట. బామ్మ దీనిలాగా నాకు రావట్లేగా ఎలా గీయాలండి చూద్దాం. ఇదిగో ఇలా గీసుకోండి, గుండ్రంగా జాగ్రత్తగా గుండ్రంగా గీసేయండి. గీసేసిన తర్వాత ఇలా గీయండి. ఇలా గీసిన తర్వాత ఇలా ఒక స్మైల్ పెట్టేసేయండి. ఓకే, మరి ఇక్కడ కళ్ళు చిన్న చిన్న కళ్ళు పెట్టారు, మనం పెద్ద పెద్ద పెట్టాం. ఇది ముక్కు, గీసేయండి. గీసేసిన తర్వాత ఇది చెవులు అంట, ఇక్కడ కూడా చెవులు గీసేద్దాం. అండ్ ఇక్కడ మేడకాయ, మరి దానికి జుట్టు వేయాలి కదా, జుట్టు. రైట్, జుట్టు వేసేయండి మీరు కూడా. జుట్టు చింపిరి జుట్టు ఉందన్నమాట, వీడు అసలు దువ్వుకోవట్లేదు. మీరు ఇలా రాకూడదు స్కూల్కి, మంచిగా చక్కగా నూనె పెట్టుకొని దువ్వుకొని రావాలన్నమాట, సరేనా? రైట్. సో మీరు మంచి బొమ్మ గీసేసి దీనికి రంగులు గీయండి, ఈ విధంగా గీయాలి. రైట్, ఇప్పుడు మనం ఇంతటితో ఈ పాఠం అనేది అయిపోయింది అన్నమాట, మనకు ఆట పాఠం అనేది అయిపోయింది, సరేనా? రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ పిల్లలు ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు. సో డియర్ టీచర్స్, ఈ లెసన్ ప్రిపరేషన్లో ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో మీకు తెలియజేయండి. అదేవిధంగా లెసన్ మధ్యలో మీరు రిమోట్తో స్టాప్ చేసేసి ఎక్కడెక్కడైనా అవసరమైనటువంటి ఇన్పుట్లు అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో రావడం కోసం, చూడటం కోసం, మరి యూజ్ చేసుకోవడం కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.